ప్రేమించిన అమ్మాయి వేరే వ్యక్తితో పెళ్లికి సిద్ధపడితే ఏం చేస్తారు గతంలో అయితే ఆ బాధను మనసులో దాచుకొని మానసికంగా కుంగిపోయేవారు కొందరైతే మరికొందరు మద్యం సేవించి వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేసుకునేవారు అయితే ట్రెండ్ కూడా మారింది ట్రెండ్కి తగ్గట్టే సినిమాలు కూడా వస్తున్నాయి ఆ మధ్య వచ్చిన అర్జున్ రెడ్డి కథ కూడా సేమ్ ఇలాంటిదే అయితే హీరో కూడా ఇలాంటి కథే ఉంటుంది సినిమాలు అయితే నిజ జీవితంలో ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది అదే నవీన్ రెడ్డి ఇష్యూ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది ఈ ఇష్యూ నవీన్ రెడ్డికి వైశాలి లాక్డౌన్లో అయింది అయితే పరిచయమైన అనంతరం వారిద్దరి మధ్య స్నేహం కాస్త ప్రేమగా మారింది ఆ ప్రేమను ఇరు కుటుంబ సభ్యులకు తెలపడం జరిగింది ఆ తర్వాత పెద్దలు కూడా వారి ప్రేమను అంగీకరించి త్వరలో పెళ్లి చేద్దాం అనుకున్నారు ఈ నేపథ్యంలో అమ్మాయికి అబ్బాయికి దూరం పెరగడం ముఖ్యంగా అమ్మాయి కుటుంబ సభ్యులకు అబ్బాయికి మధ్య మనస్పర్ధలు రావడం ఇవన్నీ కూడా చోటు చేసుకున్నాయి ఈ క్రమంలో అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి కంటే కూడా మంచి వ్యక్తిని చూసి పెళ్లి చేద్దాం అనుకున్నారు పెళ్ళి కూడా ఫిక్స్ చేయడం జరిగింది అయితే పెళ్ళికి ముందు ఎంగేజ్మెంట్ జరుగుతుంది ఆ అమ్మాయికి వేరే వ్యక్తితో అని తెలుసుకున్న నవీన్ రెడ్డి ఆ ఎంగేజ్మెంట్కి కొద్ది గంటల ముందే ఆ అమ్మాయి ఇంటికి వంద మంది అనుచరులతో వెళ్ళి ఆ అమ్మాయి ముందు ముందున్న ఐదు కార్లను ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ టీవీ ఫర్నిచర్ లాంటి సామాన్లను అన్ని కూడా ధ్వంసం చేయడం జరిగింది అడ్డు వచ్చిన అమ్మాయి తండ్రి దామోదర్ రెడ్డిని కొట్టి అడ్డు వచ్చిన తల్లిని కూడా తోసేయడం జరిగింది ఇక ఆ వేడుకకు వచ్చిన బంధులపై కూడా ఇన్పరట్లతో దాడి చేయడం జరిగింది ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది అయితే ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి ఆ సినిమా స్టైల్లో మాదిరిగా కిడ్నాప్ చేసి నల్గొండ వైపు తీసుకెళ్లారు అయితే నల్గొండ వైపు వెళ్ళిన తర్వాత నల్గొండ నుంచి నవీన్ రెడ్డి కారు మార్చి వేరే కారులో తన ఫ్రెండ్స్తో వెళ్ళడం జరిగింది అయితే నవీన్ రెడ్డి ఫ్రెండ్ రూమాన్ అనే వ్యక్తితో ఆ అమ్మాయినిచ్చి మళ్ళీ హైదరాబాద్కి పంపించడం ఆ తర్వాత వచ్చే క్రమంలో ఆ అమ్మాయి ఇంటికి ఫోన్ చేసి తల్లిదండ్రులతో మాట్లాడడం జరిగింది నేను క్షేమంగానే ఉన్నాను ఇంటికి వచ్చేస్తున్నానని చెప్పడం జరిగింది ఆ తర్వాత అమ్మాయి ఇంటికి కూడా వచ్చేసింది కానీ ఘటన జరిగి నాలుగు రోజులు అవుతున్నా ఇంతవరకు నవీన్ రెడ్డి ఆచికి మాత్రం దొరకలేదు పోలీసులు ఆరు గంటల్లోనే అమ్మాయిని ఛేదించామని చెప్తున్నారు కానీ చాలామంది నవీన్ రెడ్డి ఇంకా పట్టుకోలేదు ఫోర్ డేస్ అవుతుంది ఇంకా పట్టుకోలేదు ఎప్పుడు పట్టుకుంటారని ప్రశ్నిస్తున్నారు అయితే నవీన్ రెడ్డిని నవీన్ రెడ్డి త్వరలోనే మేము అదుపులోకి తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు కాకపోతే నవీన్ రెడ్డి దొరకకపోయినా పోలీసులకు ఈ నవీన్ రెడ్డికి సహకరించిన ముప్పై ఆరు మందిని మాత్రం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరిగింది అయితే రోజు రోజుకి ఒక మలుపు తిరుగుతున్న నవీన్ రెడ్డి స్టోరీ ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి మరి అయితే రెడ్డివి అమ్మాయి ఇంటికి వెళ్ళింది అబ్బాయి నవీన్ రెడ్డి ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది అయితే ఇంటికి వెళ్ళినప్పుడు నవీన్ రెడ్డికి మా అమ్మాయికి ఎలాంటి ప్రేమ వ్యవహారం ఏమీ లేదని చెప్పేసి వాళ్ళిద్దరూ ఓన్లీ పరిచయం అయినారు ఆయన ఎంబడబడి వాళ్ళ నెంబర్ తీసుకున్నారు వాట్సాప్లో మెసేజ్ చేయడం ఇవన్నీ కూడా జరిగాయి కానీ మా అమ్మాయి అతనితో ప్రేమలో లేదని చెప్తున్నారు అయితే నవీన్ రెడ్డి ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలను అయితే ఇంత ముందే రిలీజ్ చేయడం జరిగింది అంటే వాళ్ళిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటోలు ఇంకా నవీన్ రెడ్డి నేను ఆల్రెడీ వైశాలిని పెళ్లి చేసుకున్నాను ఆ నాకు డైవర్స్ ఇవ్వకుండానే వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది అని చెప్పేసి ఆయన కోర్టుని కూడా ఆశ్రయించడం జరిగింది అయితే ఇందులో వాస్తవం లేదు ఒకవేళ నిజంగా పెళ్లి చేసుకుంటే ఫొటోస్ ఉంటాయి కదా అని చెప్పేసి తల్లిదండ్రులు వాదిస్తున్నారు అయితే నవీన్ రెడ్డితో అమ్మాయి సన్నిహితంగా ఉన్న మాట వాస్తవమేనని చాలా మంది చెప్తున్నారు ఒకవేళ స్నేహితులు అయితే అంత సన్నిహితంగా ఉండరని వాళ్ళ మధ్యలో ప్రేమ వ్యవహారం ఉందని చెప్పేసి ఇటు నవీన్ రెడ్డి ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చెప్తున్నారు అయితే రెడ్ టీవీ నవీన్ రెడ్డి ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది అయితే చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడుతూ నవీన్ రెడ్డి నవీన్ రెడ్డిపై రకరకాల కథనాలు వస్తున్నాయి ఆయన జులైగా తిరిగేవారు ఇప్పుడే ఇప్పుడే సెట్ అవుతున్నాడు అంటున్నారు కానీ నవీన్ రెడ్డి ఆయన చదువు తర్వాత కొన్ని రోజులు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసి ఆ తర్వాత బిజినెస్ చేయాలనే మైండ్ సెట్తో బిజినెస్ చేయడం జరిగింది అయితే గతంలో రెండు సంవత్సరాల క్రిందట ఏదైతే నవీన్ రెడ్డి మనగూడల ఇల్లుందో ఆ అమ్మాయి ఇంటి సమీపంలోనే నవీన్ రెడ్డి ఇల్లు కూడా ఉంది నవీన్ రెడ్డి ఇంట్లోనే ఒక పది మంది వర్కర్స్ని పెట్టుకొని నవీన్ రెడ్డి ఆ బిజినెస్ని రన్ చేసేవారు ఈ క్రమంలో అమ్మాయి వైశాలి కూడా చాలాసార్లు నవీన్ రెడ్డి ఇంటికి వచ్చి వెళ్ళేది ఇంటికి వచ్చి ఉండి వెళ్ళేది అని చెప్తున్నారు అప్పుడు నవీన్ రెడ్డి మదర్ ఫాదర్ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఊర్లో వ్యవసాయం చేసేవారు ఆ తర్వాత తల్లిదండ్రులు ఇద్దరు కూడా వాళ్ళ ఏజ్ దృష్ట్యా వాళ్ళు అక్కడ ఆ పొలం పనులు ఆ వ్యవసాయాన్ని కౌలుకి ఇచ్చేసి వాళ్ళు వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు ఇక్కడ ఉంటున్నారని చెప్తున్నారు అయితే నవీన్ రెడ్డి అనుకున్నంత చెడ్డవాడేం కాదని చెప్పేసి ఆయన పరిస్థితుల నేపథ్యంలో ఎక్కడ ఆ అమ్మాయి తన నుంచి వెళ్ళిపోతుంది ఆ జీవితంలోనే ఉండాలనే ఒక ఆకాంక్షతో అలా ప్రవర్తించి ఉంటాడే కానీ నవీన్ రెడ్డి నిజానికి చాలా మంచివాడని చెప్పి చెబుతున్నారు ఇంకా అమ్మాయి తల్లిదండ్రులు మాట్లాడుతూ నవీన్ రెడ్డి గతంలో కూడా చాలాసార్లు మమ్మల్ని హరెస్ చేశాడని మా ఇంటికి వచ్చి ఒకసారి మొబైల్ ఫోన్ బలగొట్టాడని అలాగే అమ్మాయి కూడా మాట్లాడుతూ నవీన్ రెడ్డి మా ఇంటి ముందే ఒక ఆరు నెలల క్రితం ప్లేస్ని ఒక ల్యాండ్ని లీజుకు తీసుకొని అందులో ఆయన ఏదైతే మిస్టర్ కంపెనీకి చెందినటువంటి గోడౌన్ ఏర్పాటు చేసి రోజు ఇక్కడే తిష్ట వేసేవాడు అని చెప్పేసి అమ్మాయి కూడా చెబుతున్నమాట అయితే గణేష్ నిమజ్జనం టైంలో నవీన్ రెడ్డి అతని స్నేహితులు అక్కడ గణేష్ నిమజ్జనం అనంతరం అక్కడ మద్యం సేవించి నానా హంగామా చేశారని ఇలా చాలాసార్లు నవీన్ రెడ్డి పైన మేము కంప్లైంట్ చేశామని నవీన్ రెడ్డిపై నవీన్ రెడ్డికి మాకు చాలా ఇష్యూలు ఉన్నాయి గతంలో కూడా మేము రెండు మూడు సార్లు కేసులు పెట్టడం జరిగింది నవీన్ పిఎస్ కూడా వెళ్ళి వచ్చాడు అని అమ్మాయి చెప్తున్నమాట అయితే అమ్మాయి తల్లిదండ్రులు మాత్రం నవీన్ రెడ్డి పైన చాలా సీరియస్గా ఉన్నారు ఈ ఘటన మా అమ్మాయి అసలు ప్రేమించలేదు అనే మాట చెబుతున్నారు కానీ నవీన్ రెడ్డి నేబర్స్ కానీ నవీన్ రెడ్డి తల్లిదండ్రులు కానీ చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి చెప్తే ఒక అమ్మాయి కాబట్టి అమ్మాయి విషయాలు అమ్మాయి కోసం చెప్తే అమ్మాయి పెళ్లి చేసుకోవాలి ఒక అమ్మాయి కాబట్టి అమ్మాయి విషయాలు బయట పెట్టొద్దు పెట్టడం మాకు ఇష్టం లేదని చెప్పేసి నవీన్ రెడ్డిది తల్లి చెబుతున్నమాట అయితే నవీన్ రెడ్డి ఇంకా పోలీసులు అదుపులోకి రాలేదు ఆ నవీన్ రెడ్డి ఈ రిమాండ్ రిమాండ్ ఉంటే ఇష్యూ ఇంతగానో ఉండేది కాదు ఒకవైపు పోలీసులకు ముఖ్యంగా తెలంగాణ పోలీసులు ఏ ఇష్యూ జరిగినా కొద్ది గంటల వ్యవధిలోనే పట్టుకునేవారు ఇంకా నాలుగు రోజులు అవుతున్నా నవీన్ రెడ్డిని ఇంకా అదుపులోకి తీసుకోలేదు నవీన్ రెడ్డికి కొంత పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కొంతమంది నాయకులు అండదండలు ఉన్నాయి అందుకే నవీన్ రెడ్డి విషయంలో పోలీసులు కూడా ఆ విషయాన్ని నీరుగారుస్తున్నారు అని చెప్పి కొంతమంది వాదిస్తున్నారు అయితే నవీన్ రెడ్డితో పాటు ఆయన స్నేహితులు కూడా వాళ్ళు చిక్కకుండా తిరుగుతూ ఉన్నారు అయితే నవీన్ రెడ్డి స్టోరీ రోజుకో మలుపు తిరుగుతుంది ఇంకా నవీన్ రెడ్డి ఎప్పుడు పోలీసులు చిక్కుతాడో ఆయన వాంగ్మూలం ఒకసారి రికార్డ్ చేసిన తర్వాత అసలు విషయాలు ఏంటనేది తెలియాల్సి ఉంటుంది అయితే నవీన్ రెడ్డి జరిగిన ఘటనలో ఆయన స్టోరీలో ఒక మలుపు చోటు చేసుకుంది నవీన్ రెడ్డి ఎప్పుడైతే కారు తీసుకొని అమ్మాయిని తీసుకెళ్లే క్రమంలో ఆ అమ్మాయిని మధ్యలోనే వదిలిపెట్టేసి వాళ్ళ ఫ్రెండ్స్తో ఇంటికి పంపించే ప్రయత్నంలో భాగంగా నవీన్ రెడ్డి ఒక కార్ని కూడా ఇక్కడ వదలడం జరిగింది ఆ కార్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆ కారులో అమ్మాయిల బట్టలు అలాగే కొన్ని దొరకడం జరిగింది అయితే నవీన్ రెడ్డి ఇంకో అమ్మాయితో కూడా ఉంటున్నాడు నవీన్ రెడ్డి రూమ్ బుకింగ్స్ కూడా దొరికాయని చెప్పేసి పోలీసులు చెబుతున్నారు అయితే నవీన్ రెడ్డి తీసుకెళ్లిన వైశాలి బట్టలేనా లేకపోతే వేరే అమ్మాయితో కూడా నవీన్ రెడ్డి వెళ్ళాడా అని చెప్పేసి ఒక పుకార్ అయితే ఉంది అయితే ఇంకో అమ్మాయి కనుక ఉంటే నవీన్ రెడ్డి ఈ అమ్మాయి ఇంటికి వచ్చి అలా గొడవ ఎందుకు చేస్తారని కొంతమంది అంటున్నమాట అయితే నవీన్ రెడ్డి నిజంగా ఇంకో అమ్మాయితో ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఇంకో అమ్మాయితో ఉన్నాడా లేడా అనేది కూడా తెలియాల్సి ఉంది